ఇంకా అన్ని రకాలుగా సేమ్ ఉండబోతుందా, ఇక ఏమైనా చేంజెస్ ఉంటాయా? నందు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ హిస్టరీలో తొలి ఘట్టం అనొచ్చు, తొలిసారి ఆమె అతడయ్యారు. 35 ఏళ్ళ ఎం అనసూయ ఐఆర్ఎస్ మనకి ఇక్కడ హైదరాబాద్లోనే కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ అప్పులేట్ ట్రిబ్యునల్లో పనిచేస్తున్నారు. ఆవిడ ఇక్కడ నుంచి ఎం అనసూయ గారు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి ఒక దరఖాస్తు పెట్టుకున్నారు. నేను ఆమె నుంచి అతడు అయ్యాను కాబట్టి నన్ను అతడుగా గుర్తించండి. ఎం అనసూయను ఇక నుంచి ఎం అనుకతీర్ సూర్యగా, అంటే మహిళ నుంచి పురుషుడిగా నన్ను గుర్తించండి అంటూ ఒక విజ్ఞాపన పత్రం పెట్టుకున్నారు. సో నిన్న ఇండియన్ రెవెన్యూస్ మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఒక అంటే అధికారికంగా ఆవిడకి అప్రూవల్ ఇస్తూ, అనసూయకి అప్రూవల్ ఇస్తూ, మీరు ఏదైతే రిక్వెస్ట్ చేశారో ఎం అనసూయ ఇక నుంచి ఎం అనుకతీర్ సూర్యక మిమ్మల్ని మార్పు చేస్తూ ఫిమేల్ నుంచి మేల్కి మారుస్తూ మిమ్మల్ని అధికారికంగా గెజిట్లో ఐఆర్ఎస్లో ఇక నుంచి మీరు పురుషుడు ఎం అనుకతూర్ సూర్యగా మీరు వ్యవహరిస్తారు జాయింట్ పోలీస్ జాయింట్ కమిషనర్ హోదాలో. ఈ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్లేట్ ట్రిబ్యునల్లో మీరు పురుషుడిగా జాయింట్ కమిషనర్ హోదాలో ఇక నుంచి మీరు పురుషుడిగా మిమ్మల్ని ట్రీట్ చేస్తాము. ఈ రకంగా అంటే ఒక రకంగా జెండర్ మార్పిడి అనేది సహజంగా ఇటు నుంచి మేల్ నుంచి ఫిమేల్ ఫిమేల్ నుంచి మేల్కి మారడం అనేది సమాజంలో జరుగుతూ వస్తున్నప్పుడు కూడా ఇండియన్ సివిల్ సర్వీసులో తొలిసారి అధికారికంగా కేంద్ర ఫైనాన్స్ మినిస్ట్రీ అప్రూవ్ చేయడం అంటే ఈ రకంగా ప్రోత్సహించడం అనే దాని కింద భావించవచ్చు. ఆ రకంగానే అప్రూవల్గా దానికి ఇవ్వడం అనేది ఇవాళకి చాలా పెద్ద చర్చనీయాంశంగా అయింది. వాస్తవంగా ఏంటంటే ఈ ఎం అనసూయ అంటే ఇప్పుడు ఆ ఎం అనుకతీర్ సూర్య మనకు 2000 అంతకుముందు అసిస్టెంట్ కమిషనర్గా 2012లో మనకి సెంట్రల్ ఎక్సైజ్లో చెన్నైలో పనిచేశారు. తర్వాత అక్కడే ప్రమోషన్ వచ్చింది డిప్యూటీ కమిషనర్గా. గత ఏడాది హైదరాబాద్కి జాయింట్ కమిషనర్ హోదా బదిలీ అయ్యారు, ఇక్కడ జాయింట్ కమిషనర్ హోదాలో బదిలీ అయ్యారు. ఆయన ఎవరైతే ఇప్పుడు ఎం అనుకతీర్ సూర్యగా మారారో ఆయనకి ఏంటంటే 1988 అక్టోబర్ 20వ తేదీన జన్మించారు. అయితే ఆయన స్టడీ చేసింది చెన్నైలో చదివారని చెప్పి, ఐఐటీలో ఆయన చెన్నై చదివారని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ అంతవరకు. అయితే నేటివిటీ కూడా దీన్ని బట్టి మనకి ఆ తమిళనాడే అయి ఉండాలి, ఎందుకంటే ఆ నేటివిటీ అక్కడే చదివారు, అక్కడే ఇక్కడ మనకి అసిస్టెంట్ కమిషనర్ కూడా అక్కడే చేశారు. ఐఆర్ఎస్ 2012లో ఆయన తొలిసారి అసిస్టెంట్ కమిషనర్ జాబ్ చేరారు కాబట్టి ఆ ఐఆర్ఎస్ కూడా ఆ బ్యాచే అయి ఉండడానికి అవకాశం ఉంది, ఎందుకంటే 1988 ఆ డేట్ ఆఫ్ బర్త్. అయితే ఇక్కడికి వచ్చి గత ఏడాది మనకి హైదరాబాద్ వచ్చారు, ఇప్పుడు అప్రూవ్గా అంటే అధికారికంగా నమోదు చేసుకున్నారు. అయితే మనకు నందు ఏదైతే ఇప్పుడు సర్వీస్లో ఏ రూల్స్ అయితే వర్తిస్తాయో అన్నీ కూడా ఇక్కడ ఈ ఇప్పుడు ఫిమేల్ నుంచి మేల్ అయ్యారు కాబట్టి అయ్యే రూల్స్ అయ్యే సర్వీస్ వర్తిస్తుంది మీరు చెప్పినట్టుగా. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ 10 ఏళ్ళు అవుతుందంట. అప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టు అంటే థర్డ్ జెండర్ దాని మీద ఇచ్చిన దాంట్లో ఆ వ్యక్తి స్వేచ్ఛ అంటే మేలా ఫిమేలా లేదా మార్చడానికి అవకాశం ఉంటుంది అని చెప్తూ సుప్రీంకోర్టు 2014లో ఒక చరిత్రాత్మక తీర్పు అనేది ఇచ్చిందంట. ఆ జడ్జిమెంట్కి ఇప్పుడు ఈ 10 ఏళ్ళు అయిన సందర్భంలో ఈ గుర్తింపు అనేది ఇక్కడ ఒక ప్రధాన అంశం కింద ఇక్కడ దాన్ని ట్రీట్ చేస్తున్నారు. ఇంకొక అంశం ఏంటంటే ఫిమేల్ నుంచి మేల్ మారడానికి చాలా అంటే స్టెప్స్, అంటే ముందుగా ఇప్పుడు జెనెటికల్గా మార్పు రావాలి కాబట్టి 38 స్టేజెస్ ఉంటాయంట. ముందు మెంటల్గా నేను అంటే ఫిమేల్ నుంచి మేల్ అవుతున్నానని చెప్పి మెంటల్గా అక్కడ ఆ వ్యక్తిలో లేకపోతే ఆ మహిళలో ఆ ఇది ఉండాలంట. ఆ తర్వాత 38 స్టేజీలు ఉంటాయంట, అవన్నీ పూర్తి చేసుకొని అయిన తర్వాత పురుషుడిగా మారిన తర్వాత అన్ని అర్హతలు పొందిన తర్వాత ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నారు, కేంద్రం దాన్ని గుర్తించింది. నందు రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.